ఫార్మా సిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఎంపీ అధ్యక్షులు, వారు చెప్పారు. అదేవిధంగా కోదండరెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు, అధ్యక్ష ఫార్మా సిటీ భూములు తిరిగి వెనక్కిస్తాము అని స్పష్టంగా చెప్పారు. మేమేం అడుగుతున్నాం అధ్యక్ష, సీఎం గారు నేను అడిగేది మీరు లీగల్గా అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద, దాది కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తాం ఐశ్వరం అని చెప్పారు, ఆడ న్యూయార్క్ చేయండి, ఇవతల లండన్ చేస్తామంటున్నారు మూసీని చేయండి వద్దంటలేము, ఇవతల టోక్యో కూడా చేస్తాం మీరు షాబాద్ని అంటే చేయండి మేము వద్దంటలేము, కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి, ఒక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా. ఫార్మా సిటీ భూములు తిరిగిస్తామన్నారు. ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణ, భూసేకరణకు సంబంధించి వారికి వారే ఊహించుకుంటుండ్రు, వారికి వారే కాయించుకుంటుండ్రు, వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు. మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి, మీరు డల్లా చేయండి, నేను ఎప్పుడు మీలాకా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాని, వరంగల్ని లండన్ చేస్తాని, కరీంనగర్ని న్యూయార్క్ని చేస్తాని, ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే. ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తా అని నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను స్పష్టంగా తమరి ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూసేకరణకు సంబంధించి ఫార్మా సిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నాం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు, కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను, దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంది, ఏ మేరకు అక్కడ భూసేకరణ జరిగింది, భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది అనే దాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష. ఈనాడు ఈ ప్రభుత్వము వాటిని మొత్తం రెసిడెన్షియల్ కింద మార్చుతామని పాలసీ మార్చుకోలేదా అధ్యక్ష? దాంతో భూమి భూసేకరణ భూమి అంతా బదలైపోయిందా?